अयन नगर अंटे नाकु बागा इष्टं गत पार्लमेंट एन्निकललो कूडा नेनु प्रचारानिकि वच्चिनप्पुडु पोलीसुलु अड्डुकुन्न ఆ రైల్వే కట్ట మీద వర్షం వస్తుంటే కూడా వేల మంది మా ఆడబిడ్డలు అందరూ కూడా ఆనాడు వచ్చి ఆశీర్వదించిండ్రు. మీ ఆశీర్వాదంతో దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఈరోజు మీ మద్దతుని మీ బిడ్డగా ఇవాళ సమస్యల మీద కొట్లాడుతున్నా. ఇవాళ మిత్రులారా, గౌతమ్ నగర్ నుంచి మన నా మిత్రుడు సోదరుడు వెంకటేష్ యాదవ్ కూతుర్ని తపస్విని యాదవ్ ఈ అమ్మాయిని పెట్టినా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ చదువుకున్న విద్యావంతులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కష్టాలను అర్థం చేసుకొని చట్టసభలలో మాట్లాడడానికి ఆడబిడ్డల్ని పంపాల్సిన అవసరం ఉంది. ఈడున్న తల్లిదండ్రులందరూ తపస్వినిలో మీ బిడ్డను చూడండి, మీ కష్టాలు మీ తరఫున కొట్లాడే బిడ్డను చూడండి. ఇవాళ నా కూతురెంతో తపస్విని కూడా నాకంత దగ్గర, నా కుటుంబ సభ్యురాలు అన్నిటికీ ఆశీర్వదించి ఎంబడి నడుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ అమ్మాయిని పనిచేసే విధంగా పని నేర్పే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గం ఈ గౌతమ్ నగర్ ప్రాంతంలో 56 బస్తీలు ఉన్నాయి. 46 బస్తీలల్లా చుక్క నీరు వస్తలేదు తాగడానికి. రైల్వే గేట్ పడితే అక్కడోడు అక్కడనే, ఇక్కడోడు ఇక్కడనే. ఇవాళ మీరు మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కేసీఆర్, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఈడున్న మా ఆడపడుచులు అడుగుతున్నా, అమ్మా మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? వచ్చిందా? మీ ఇంట్లో మీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మరి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మనకు ఉద్యోగం ఇయ్యలే. మన వరకు కరోనా వచ్చింది, మన కష్టాలలో ఎవరన్నా వచ్చిందా? కరోనా అప్పుడు మనకేమైనా సాయం చేసిందా? 6 నెలలు పని లేక, పనికి పోక, ఉపాధి దొరకక మనం కష్టాలలో ఉంటే కేసీఆర్ ప్రభుత్వం కరెంటు బిల్లు 3 నెలలకోసారి లెక్క కట్టి 300 వచ్చేదాన్ని 2000 రూపాయలు ఇవాళ మనం ముక్కు విండి వసూలు చేసింది. మనం పని లేక ఇళ్ళలో ఉపాసం పండుకుంటే ఇంటి పని మన రద్దు చేసిందా? మనకి ఇంటేస్తా అని చెప్పాడు, అర్థం దాకా చేస్తా అన్నాడు అంటే ఆ రోడ్డు మోకాలంత గుంతలు ఉన్నాయి, గుంతలలో ఇంత మన్ను కూడా వేయలే. వాళ్ళందరూ యాప్రాలు కలిసి ఎమ్మెల్యేని పట్టుకొని ఆ గుంతలలోనే మోకాళ్ళ మీద కూసబెట్టారు. బిడ్డ రోడ్డు వేస్తా అని ఓటు వేపించుకొని పోయినావు, ఎక్కడికి పోయినావో ఇవాళ దొరికినావు, కూసో ఇడా అని చెప్పి కూసోబెట్టి మా రోడ్డు సంగతి తేల్చు బిడ్డ అని చెప్పారు. ఇవాళ నేను ఈ అయ్యన్ నగర్ సోదరులకు చెప్తున్నా, ఎమ్మెల్యే వచ్చినా నిలబడ్డ కార్పొరేటర్ వచ్చినా 2 సార్లు గెలిచిండు, మనకేమన్నా చేసిందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. 2 సార్లు మీరు ఓటేస్తే కార్పొరేటర్ అయి మనకేం చేయనప్పుడు ఎమ్మెల్యే వచ్చినా కార్పొరేటర్ వచ్చినా ఈ రావిశెట్టు కింద గుడి కాడ ఇలా కూసబెట్టుంది. గుడి ముందర కూసబెడితే మీ మంచినీళ్ళు ఇచ్చినాకనే ఇవ్వాలి. కేసీఆర్ వచ్చి ఇడిపించకపోతాడో, కేటీఆర్ వచ్చి ఇడిపించకపోతాడో నేను చూస్తా. మన అయ్యన్ నగర్కు మన ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే అయిన కార్పొరేటర్ అయినా ఇక్కడ నుంచి పోవాలి. మనకు 10,000 రూపాయలు ఇస్తేనే